గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు కొత్త నిబంధన తెర మీదకు తెచ్చారు. ఆపరేషన్ డ్రోన్ అంటూ ముందుకు సాగుతున్నారు. ఇక గాల్లో కెమెరాలు ఎగరేసి గంతులు వేసేవారిపై దేగ కన్ను పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ డ్రోన్ కెమెరాలు ఎగరేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. భద్రతా చర్యల దృష్ట్యా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పెళ్లిళ్లు, పెద్ద పెద్ద ఫంక్షన్లు, ఆరంభోత్సవాలు, వారోత్సవాలు, ఇటీవల కాలంలో జరుగుతున్న ఇలాంటి ఫంక్షన్లలో ప్రత్యేకతగా నిలిచేది డ్రోన్ కెమెరా. గాల్లో ఎగురుతూ కిందున్న దాన్ని చిత్రీకరిస్తూ తనకున్న సాంకేతిక నైపుణ్యంతో నిర్వాహకులను కట్టిపడేసేది డ్రోన్ కెమెరా. ఇటీవల కాలంలో జరుగుతున్న చాలా ఫంక్షన్లలో డ్రోన్ కెమెరాల వాడకం పెరిగింది. విద్యార్థులు సైతం ఈ డ్రోన్ కెమెరాల మోజులో పడి చక్కర్లు కొడుతున్నారు. తన పిక్సెల్తో ఎంతటి దూరాన్నైనా బంధించే డ్రోన్ కెమెరాలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం రిమోట్ కంట్రోల్తో దీన్ని వినియోగించడం, కావాల్సిన ప్రదేశంలో దాన్ని ఎగరవేయడం, అది బంధించిన దాన్ని చూసి మురిసిపోవడం నేటి చాలా మంది ప్రజలకు అలవాటుగా మారింది. అయితే దాన్నే తప్పుపడుతున్నారు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు. భద్రతా చర్యల్లో భాగంగా డ్రోన్ కెమెరాల వినియోగం వారి ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఇక గాల్లో కెమెరా ఎగరాలంటే తమ అనుమతి తప్పనిసరి అంటున్నారు. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇక మీదట డ్రోన్ కెమెరాలు వాడాలన్నా, ఎక్కడ పడితే అక్కడ ఎగరేయాలన్నా పోలీసులు పర్మిషన్ తప్పదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతలు, భద్రతా చర్యల దృష్ట్యా ఈ ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. నిఘా వ్యవస్థ గాడి తప్పకుండా శాంతి భద్రతలకు విఘూతం కలిగించే వారి కట్టడి చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీఐపీ, వివిఐపీ జోన్లతో పాటు ప్రధాన ప్రాంతాల్లో కూడా ఇటీవల కాలంలో ఈ డ్రోన్ కెమెరాలు ఎంచక్కా ఎగురుతున్నాయి. డ్రోన్ కెమెరాల వాడకం సాంకేతిక పరంగా మంచిదే, అయితే రానున్న రోజుల్లో అది దారి మళ్లే అవకాశాలు ఉన్నాయని నిఘా వ్యవస్థ హెచ్చరించడంతో పోలీసులు దానిపై ఆంక్షలు విధించారు. డ్రోన్ కెమెరాలు ఎగరేసే ఆపరేటర్లు, ఆయా సంస్థలు విధిగా అనుమతి పొందాలని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ముందస్తుగా అనుమతి తీసుకుని వాటి వినియోగం చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు తీసుకున్న ఈ తాజా నిర్ణయం డ్రోన్ కెమెరాలు వాడే ప్రియులతో పాటు వాటి నిర్వహణ చేసే ప్రైవేట్ సంస్థల ఆపరేటర్లకు ఇబ్బందులు తెచ్చేలా కనిపిస్తుంది. ప్రథమంగా ఈ ఆదేశాలు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న భద్రతా చర్యల్లో భాగంగా ఆ నిర్ణయం మంచిదే అన్న వాదన నిపుణుల నుండి వ్యక్తమవుతుంది. సాంకేతిక పరంగా దూసుకుపోతున్న కాలంలో స్వేచ్ఛకు ఓ హద్దు ఉండాలని, వ్యక్తిగత స్వేచ్ఛ విషయం పక్కన పెడితే ప్రజా శ్రేయస్సు ముఖ్యమన్న మాటలు పోలీసు అధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఏ విధమైనటువంటి ఫలితం ఇస్తుందో వేచి చూడాల్సిందే.